హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మరొకసారి మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ ఫాస్టింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఇది అందరూ చేయొచ్చా అని దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. అసలు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే కొంతమంది 8 గంటల గ్యాప్ ఇచ్చి తింటారు, కొంతమంది 12 గంటల గ్యాప్ ఇచ్చి భోజనం చేస్తారు, కొంతమంది 16 గంటల గ్యాప్ ఇచ్చి భోజనం చేస్తారు, కొంతమంది రోజుడిసి రోజు విడిచిపెట్టి ఫాస్టింగ్ ఉంటారు, కొంతమంది వీక్లీ 2 టైమ్ ఫాస్టింగ్ ఉంటారండి. అసలు ఈ ఫాస్టింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే 16 గంటల గ్యాప్ ఇచ్చి, అంటే ఈరోజు ఇప్పుడు భోజనం చేసి ఉదయం భోజనం చేసిన తర్వాత మళ్ళీ 16 గంటల గ్యాప్ ఇచ్చి తినడం, లేదా మధ్యాహ్నం భోజనం చేసాక మళ్ళీ ఉదయం 16 గంటల గ్యాప్ ఇచ్చి తినడం, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చేస్తుంటారు. అయితే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదండి. కొంతమందికి ఎందుకంటే చిన్నప్పటి నుండి ఒక వే, అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ చేసుకుంటూ మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ మధ్య మధ్యలో టీ కాఫీలు తింటూ బాడీ అలవాటు పడిపోయి ఉంటుందండి. సడన్గా రీచ్ మారుతూ ఉంటే కొంతమంది బాడీ తట్టుకోలేదు, కొంతమంది బాడీ అడ్జస్ట్ అవుతుందండి. అయితే వయసు బట్టి ఉంటుందండి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే ఓవర్ వెయిట్ తగ్గుతారండి బాగా, ఎందుకంటే వాళ్ళు ఫ్యాటీ ఎక్కడెక్కడైతే వేస్ట్ కొలెస్ట్రాల్ ఉందో ఆ వేస్ట్ కొలెస్ట్రాల్ని ఈ శరీరం అన్నమాట ఆ ఫాస్టింగ్లో లాక్కుంటుందండి, తినుకుంటుంది. అందువల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తరిగి ఫ్యాటీ తగ్గుతుందండి. పొట్ట ఎక్కువగా ఉండేవారు, అలాగే స్త్రీలు అయితే మొత్తం శరీరం మొత్తం ఒబేసిటీతో బాధపడుతూ ఉంటారు కదండి, వాళ్ళందరికీ కూడాను మనం ఏం చేయాలి అంటే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అయితే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ప్రత్యేకంగా హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయండి, రకరకాలుగా హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. కొంతమందికి ఒక్కొక్క హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. కనుక మనం ఏం చేయాలి అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు అది మనకు పడుతుందా, సూట్ అవుతుందా లేదా, మన బాడీ దానికి యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ముందు చూడాలండి. ఎందుకంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లోని మన బాడీ ఏమైనా లాస్ అవుతుందా, హార్మోన్స్ ఏమైనా ఇన్బ్యాలెన్స్ అవుతుందా, టెస్టోస్టెరోన్ ఏమైనా ఇన్బ్యాలెన్స్ అవుతుందా అనేది కూడా చూసుకోవాలండి. ఎందుకంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మాత్రం ఖచ్చితంగా మనము టెస్టులు చేసుకుని చేయడం వల్ల కూడా చాలా మంచిది, ఎందుకంటే బాడీ సూట్ అవుతుందా లేదని తెలుస్తుంది. ఉదయాన మనం లేవగానే కార్టిస్టాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందండి. ఈ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు అదేంటంటే దేనికి ఆ రిలీజ్ అవుతుందండి అంటే మనకి రోజల్లో ఒత్తిడిని తట్టుకోవడానికి హార్మోన్ రిలీజ్ అవుతుందండి. కానీ హార్మోన్ రిలీజ్ అయిన వెంటనే మనకి ఎప్పుడైతే మన ఆకలి పుడుతుందండి. అయితే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల బరువు తగ్గుతారండి, షుగర్ తగ్గుతుందండి, బీపీ తగ్గుతుందండి. షుగర్ ఉండే వాళ్ళకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పవర్ పెరిగి చాలా వేగంగా షుగర్ కంట్రోల్లోకి వస్తుందండి, బీపీ కూడా కంట్రోల్లోకి వస్తుందండి. అలాగే ఓవర్ వెయిట్ తగ్గుతారండి, బరువు బాగుండేవారు 5 కేజీల దాకా లేదా వెయిట్ లాస్ అవుతారండి. అలాగే మోకాలు నొప్పులు, ఎవరికైతే మోకాలు శరీరంలో నొప్పులు ఉంటాయి, వాత నొప్పులు, ఆర్థోటైటిస్ ఇలాంటి నొప్పులు ఏవైతే ఉంటాయో ఆ నొప్పులు వేగంగా తగ్గుతాయండి. ఎందుకంటే ఆర్థోటైటిస్లో తగ్గడానికి కావలసిన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా వచ్చే హార్మోన్స్ ఒక టెస్టోస్టెరోన్ లాగా ఒక స్టెరాయిడ్ లాగా పనిచేస్తుందండి, బాగానే ఉపయోగం ఉంటుందండి. కనుక ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు టెస్టోస్టెరోన్ రిలీజ్ అవుతుంది, ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, అలాగే థైరాయిడ్ రిలీజ్ అవుతుంది, బాగుంటుందండి థైరాయిడ్ గ్రంథి గట్రా చక్కగా థైరాయిడ్ ఉన్నోళ్ళు కూడా తగ్గుతుందండి. కనుక ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఒక సౌందర్యం కూడా పెరుగుతుందండి, శరీర సౌందర్యం పెరుగుతుందండి. కానీ కొంతమంది ఉండగలరు, కొంతమంది ఉండలేదు. మీరు ట్రై చేసి చూడండి, మీకు ఒకవేళ అది సెట్ అయినట్టుంటే ఈ ఫాస్టింగ్ చేయొచ్చు, ఇది అలా అలా చేయొచ్చు. అయితే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో మీరు ఏంటంటే తేనె, లైట్ ఉప్పు, నిమ్మకాయ, ఈ వాటర్, ఈ జ్యూస్ అనేది తాగుతూ ఉండాలి. ఎందుకు అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మీకు విటమిన్ సి లోపం ఉంటే ఆ విటమిన్ సి దాని ద్వారా అందుతుందండి. విటమిన్ సి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి శరీరానికి. కనుక ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ వేసుకోవాలి, విటమిన్ సి క్యాప్ టాబ్లెట్ వేసుకోవాలి. మీ శరీరాన్ని సరైన రీతిలో
ఉంచుకోవాలి, జబ్బులకు దూరంగా ఉండాలంటే అది మంచిది. కాకపోతే మీ సేఫ్ బాడీకి సెట్ అవుతుందో లేదో చూడండి. సెట్ అయినట్లయితే కంపల్సరీగా మంచిగా చేయండి. ఇది ఎందుకు అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి, శరీరానికి చాలా ఆరోగ్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, అలాగే మనం హెల్దీగా ఉంటాం, హెల్దీగా ఉంటాం, మన శరీరం ఫ్రీగా ఉంటుంది. కనుక ఈ ఫాస్టింగ్ చేసేటప్పుడు కొంతమందికి మధ్య మధ్యలో స్నాక్స్ తినడం, మధ్య మధ్యలో గారెలు తినడం, మధ్య మధ్యలో బేకరీ ఐటమ్స్, జింక్ ఫుడ్స్ తినడం ఇలాంటివి ఏవి చేయకూడదండి. ఎందుకు అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు మనం ఆ ఫాస్టింగ్కి తగ్గట్టు ఏ ఆ వాటర్ తాగుతూ ఉండాలి, లెమన్ జ్యూస్ తాగుతూ ఉండాలి అంతే తప్ప మధ్య మధ్యలో మళ్ళీ ఏమీ తినకూడదు. నువ్వు ఎన్ని గంటలు చేయాలను 12 గంటలు చేయాలనుకుంటున్నావా, 16 గంటలు చేయాలనుకుంటున్నావా, రోజుడిసి రోజు చేయాలనుకుంటున్నావా, వీక్లీ 2 డేస్ చేయాలనుకుంటున్నావా, అది చూసుకొని అది నీ బాడీకి సెట్ అవుతుందా, దానివల్ల నీకు ఫ్రీగా ఉందా, బాడీ నీకు సహకరిస్తుందా, దానివల్ల నీకు ఉపయోగాలు కనబడుతుంది నేను చూసుకొని ముందుకెళ్తే చాలా మంచిది. ఎందుకంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కనుక కిటో డైట్ చేసేవాళ్ళు చాలామంది రకరకాల డైట్లు చేస్తుంటారు, కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు మనకి లోపల ఎన్ని రకాలుగా మన శరీరానికి అవసరమో, మన శరీరంలో వేస్ట్ ఉందో, పనికిరాని ఉందో, చెత్త అంతా క్లీన్ అయిపోతుందండి. కనుక ఈ ఫాస్టింగ్ చాలా మంచిది, ఎందుకంటే శరీరంలో ఉండే రుగ్మతలన్నీ పోతాయి, మంచి కొలెస్ట్రాల్తో మంచి బాడీ తయారవుద్ది, మంచి టెక్చర్ తయారవుద్ది. అయితే కష్టపడేవారికి ఇది అవసరం లేదండి. ఇంటి దగ్గర సుఖంగా ఉద్యోగాలు చేసేవారు, నేడుపట్ల ఉద్యోగాలు చేసేవారు, ఆ బయటకు వెళ్ళంట వారు, గృహిణులు, హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి. ఎందుకంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎక్కువగా శారీరక కష్టం లేని వారు చేయండి. ఉదయం నుండి సాయంత్రం వరకు విపరీతంగా పనిచేసే రైతులు మాత్రం ఇది మాత్రం చేయొద్దు. ఖాళీగా ఉండి కూర్చొని ఉండి ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళు చేయండి. దీంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరొకసారి మీ ముందుకు వస్తాను ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. అంతవరకు సెలవు, బాయ్.